మహమ్మారి అతివేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో కరోనాని కట్టడి చేయడంలో భాగంగా ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు చేపట్టిందని, ప్రజలు తప్పనిసరిగా ప్రభుత్వ నియమాలను పాటించి సహకరించాలని గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పుల్లారావు మీడియా ముఖంగా ప్రజలను కోరారు. ఆయన మాట్లాడుతూ గూడూరు రూరల్ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలను కరోనా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కరోనా మహమ్మారి ఈ విధంగా ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాం వల్ల మన ప్రభుత్వం కూడా చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన గూడూరు రూరల్ ప్రజలకు చెప్పడం ఏమనగా, అందరూ కూడా మ్యాక్సిమం అందరూ మాస్క్ ధరించి కంపల్సరీగా ఇంట్లో ఉన్నా కానీ మ్యాక్సిమం అందరూ మాస్క్ ధరించమని చెప్తా ఉన్నాము. ఇంట్లో ఎందుకంటే ఇంట్లో ఒకరికంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వీలైనంత వరకు ఇంట్లో కూడా మాస్క్ ఉండేటట్టుగా చూసుకోవాలి. బయటకు వస్తే కంపల్సరీగా వీలైతే డబుల్ మాస్క్ వేసుకోమని చెప్తున్నాము. సింగిల్ మాస్క్ వల్ల ఉపయోగం లేదు కాబట్టి వీలైతే డబుల్ మాస్క్ వేసుకోవడం వల్ల మనము మన వరకు కొన్ని సేవ్ కావచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ తీసుకోవాలి, ప్లస్ సామాజిక దూరం ఎక్కువగా మనము అందరూ ఉండే చోట జాగ్రత్త వహించి దూరంగా ఉండేటట్టు చూసుకోవాలి. మనకు ఏదైనా అవసరం వస్తే తప్పితే అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే బయట రావాలి. మ్యాక్సిమం మనము బయటకు వచ్చి ఏదైనా కొనాలన్నా కానీ లేకపోతే ఎక్కడైనా వెళ్ళాలన్నా కానీ అందరం ఇవన్నీ జాగ్రత్త పాటించాలి. మరి ముఖ్యంగా ఏంటంటే పెళ్లిళ్ళ సీజన్ను తర్వాత ఎక్కడైనా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. పెళ్లిళ్ళ సీజన్లో మ్యాక్సిమమ్ వాయిదా వేసుకుంటే మంచిదని చెప్తున్నాము. ఒకవేళ ఏదైనా ముందుగా అడ్వాన్స్ ఇచ్చి లేదా ముందుగా అన్ని తయారయ్యి ఉంటే కనుక దాంట్లో కూడా అందరూ కూడా తక్కువలో ఏదైనా ముఖ్యమైన ఒక 20 నుంచి 50 మంది లోపే మాత్రమే అందరికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా అందరూ దూరాన్ని పాటిస్తూ మాస్కును ప్లస్ శానిటైజర్ వాడుతూ అందరూ కూడా జాగ్రత్త తీసుకోవాల్సిందే కోరుతున్నాము. ఈ యొక్క దేవుడికి సంబంధించినటువంటి పూజలలో కానీ మసీదులలో కానీ చర్చికి పోయేటప్పుడు కానీ అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి గైడ్లైన్స్ పాటించి అందరూ కూడా జాగ్రత్త వహించాలని చెప్పి కోరుతున్నాము. భజనలు చేసేటప్పుడు కానీ అందరూ కూడా ఊరేగింపులప్పుడు కానీ పొంగలు పెట్టుకునే సందర్భంలో ఆదివారం పూట అట్లాంటి టైంలో కూడా అందరూ కూడా జాగ్రత్త వహించి వెళ్ళినంత వరకు ఎవరికి వాళ్ళ సేఫ్టీ పాటిస్తూ మిగిలిన వారిని కూడా జాగ్రత్తగా ఉండేటట్టుగా చూడాలని చెప్పి కోరుతున్నాము.